హై వియర్స్ వెల్కమ్ టు జేన్ఎన్ మహేష్ రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో మహేష్ బాబు రాజమౌళి సినిమా ఇంకా మొదలు కాకముందే చాలా వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తూనే ఉంది సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి దీనిపై చిత్ర యూనిట్ కానీ మహేష్ బాబు రాజమౌళి కానీ స్పందించడం లేదు ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై ఈ మధ్య రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఓ క్లారిటీ ఇచ్చాడు దక్షిణాఫ్రికా అడుగుల నేపథ్యంలో మహేష్ బాబు సినిమా తెరకెక్కబోతుందని ఆయన చెప్పాడు ఫేమస్ దక్షిణాఫ్రికా నవల రచయిత రాసిన ఒక కథ ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పాడు ఇప్పటి వరకు మహేష్ బాబు రాజమౌళి సినిమా సింగిల్ స్టారర్ అని అందరూ అనుకున్నారు అయితే ట్రిపుల్ ఆర్ తరహా ఇది కూడా మల్టీ స్టార్ అని ఇప్పుడు తెలుస్తుంది ఈ సినిమాలో మరో స్టార్ కూడా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే తెలుగులో కాదు తమిళం నుంచి ఒక స్టార్ హీరోను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడు రాజ్మౌళి ఆయన ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కాకపోతే ఖచ్చితంగా మహేష్ బాబుతో పాటు మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని అడ్వెంచరస్ థ్రిల్లర్గా మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు రాజమౌళి సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు చాలా సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ నిర్మాణ రంగం వైపు వస్తున్నాడు రాజమౌళి దాదాపు పదేళ్ల కింద ఆయనతో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది తెరపైకి రాబోతోంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జనంద్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి